చాలా సూపర్ గా ఇచ్చాడు, ఎక్సలెంట్ బ్రో. వెరీ లెవెల్, ఇంకా వేరే లెవెల్. కేజీఎఫ్ కాదు కదా, కేజీఎఫ్ 3 వచ్చినా కూడా పనికిరాదు మనకి. ఫైట్స్ వేరే లెవెల్ బ్రో, వేరే లెవెల్ అంటే వేరే లెవెల్. ఇంకా చెప్పే అవసరం లేదు, ఒకసారి సినిమా చూసిన వాడు ఇంకా రాత్రంతా నిద్రపోడాలి 100%. క్లైమాక్స్ కానీ పార్ట్ 2 లో ఏంటంటే, ఫస్ట్ పార్ట్ 2 తర్వాత ఇంకా కొంచెం ఎంటర్టైన్మెంట్ అనేది పెరిగింది, కానీ ఎక్కడ తగ్గనే లేదు, ఎక్కడ లేదు బ్రో. సెకండ్ హాఫ్ ఇంకా హైలైట్, ఎక్కడ బోర్ అనేది లేదు, నిద్ర వచ్చేటోనికి కూడా మెలుక్ రావాల్సిందే అంతే. పృథ్వీరాజ్ ప్రభాస్ సీన్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ ఇద్దరు మధ్య ఫ్రెండ్షిప్ సీన్స్ సూపర్ బ్రో, వేరే లెవెల్. సినిమా చూసి ఏమర్థమైందంటే, మనోడు కట్అవుట్ మెయిన్ గా, తర్వాత ఇంకా ఇచ్చి పాడేసాను బ్రో అంతే. ఇంకా మాటలు రావు, సినిమా చూసినానికి మాటలు చెప్పాలంటే కూడా కష్టమే. ఇప్పుడు ట్రిపుల్ ఆర్ రికార్డ్స్ కానీ అన్ని లేచిపోతాయా? 100% లేచిపోతాయి. 10 కి 20 హైలైట్స్ ఏంటి సినిమాలో? ఫైట్స్, ఫైట్స్ సూపర్ బ్రో. ప్రభాస్ గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్. ఇంకా చెప్పాలా బ్రో మనోన్ గురించి? రెబల్ స్టార్. ఓకే బ్రో, థ్యాంక్ యూ. ఇందులో ఏమనుకున్నాం అంటే, బాహుబలి మించిన సినిమా రాదు లేదు అనుకున్నాము, బాహుబలి మించిన సినిమా వచ్చింది, చాలా బ్రహ్మాండంగా ఉంది. లుక్స్, హైట్, వెయిట్, పర్సనాలిటీ, ఏ మైకులు అన్నీ అడిగితే చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. సూపర్ ఉంది సినిమా. ఐ లవ్ యూ ప్రభాస్. అప్పట్లో రాముని కృష్ణుని చూసినాం, నేనైతే చూడలేదు, మీరు చూసారా చూడలేదు నాకైతే తెలియదు. ఇప్పుడు ప్రభాసం చూస్తున్నాం, చాలా బ్రహ్మాండంగా ఉందన్నా. స్టోరీ అయితే పిచ్చ పిచ్చగా ఉంది. చాలా మంది కేజీఎఫ్ 2 లాగా ఉంది, 1 లాగా ఉంది అని చాలా మంది అంటున్నారు, కానీ అలాంటిది ఏమి లేదు. ఇది డిఫరెంట్ స్టోరీ, డిఫరెంట్ లుక్, డిఫరెంట్ కంటెంట్ ఉంది, చాలా బ్రహ్మాండంగా ఉంది. కానీ పార్ట్ 2 లో రాజు ఎవరైతారు అనేది సస్పెండ్ లో పెట్టారు. రేటింగ్ ఎంత సార్? ఎంతైనా రాసుకోవచ్చు అన్న, ఎంతైనా రాసుకోవచ్చు, చాలా బ్రహ్మాండంగా ఉంది. యాక్షన్ సీన్స్ ఎట్లా ఉన్నాయి? యాక్షన్, ఫైట్, మ్యూజిక్ చాలా 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 బ్రహ్మాండంగా ఉంది. ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది? అన్ని బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ లాగ్ అంటే, ఎవరన్నా చెప్పింది సినిమాని తొక్కేయాలనుకుంటున్నారా, లేకపోతే ప్రభాస్ని తొక్కేయాలనుకుంటున్నారా, లాగ్ ఉందని చెప్పేసి? ఎల్కేజీ సినిమా భయ్యా, ఎవరికైనా అర్థమవుతుంది. ఎల్కేజీ సినిమా పాల్జీకి పోరగాలని కూడా తీసుకోపోయి వానికి అర్థమవుతుంది సినిమా. ఎల్కేజీ సినిమా భయ్యా, ఎల్కేజీ సినిమా భయ్యా, ఎల్కేజీ సినిమా భయ్యా, ఎందుకు భయ్యా, ఎల్కేజీ సినిమా భయ్యా, ఎవరికైనా అర్థమవుతుంది. ఎల్కేజీ వాళ్ళకి అర్థమైతే నాకు అర్థం కదా చెప్పు, అర్థమవుతుంది భయ్యా, అందరికి అర్థమవుతుంది. చాలా బ్రహ్మాండం, ఫైట్స్ సూపర్ ఉన్నాయి భయ్యా, ఫైట్స్ చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి, స్టోరీ బాగుంది. 100 కేజీఎఫ్ బాగుంది. వెళ్ళి చూడండి అన్న. వన్ టైమ్ వాచ్. బాగుంది, చాలా బాగుంది. బాక్స్ ఆఫీస్ బ్లాస్ట్, చాలా బాగుంది అన్న మూవీ, చాలా బాగుంది, సూపర్. మీరు ఇచ్చిన తర్వాత సూపర్ అనిపించింది. అన్నా ఒకరు చెప్పాలన్నా అన్న, ఎట్లుందంటే సినిమా బాధాకరంగా ఉందన్న, ఒక ఫ్రెండ్షిప్ కన్నీ ఎట్లా ఉందో తెలుస్తా సినిమా. అసలు సినిమా చూస్తే మాత్రం ఏడుస్తారన్న, సినిమా బాగుంది. కాకపోతే ఏంటంటే, ఒక కేజీఎఫ్ దాని దగ్గర తీసిరు, కానీ సినిమా మాత్రం ప్రభాస్ కెరియర్లో ఇది మంచి సినిమా అనొచ్చు. ఎందుకంటే యాక్టింగ్ పరంగా తీసుకోండి, అండ్ యాక్టింగ్ పరంగా తీసుకోండి, మంచి చేసింది యాక్టింగ్ ప్రభాస్ అన్న. ఎందుకంటే మనం ఎంత అనుకున్నామో దాని దగ్గర అంత బాగా చేసింది ప్రభాస్ అన్న. బాగుంది సినిమా మాత్రం, చెప్పానా ఎట్లా చేసింది అన్న ప్రభాస్ అన్న? రెండు మాటల చెప్పాలి మనం కూడా ఫ్యాన్స్ ప్రకారం. నేను తరువు చెప్తాను, ప్రభాస్ అన్న కెరియర్ లో ఇది మంచి సినిమా, బ్లాక్ బస్టర్ మూవీ. ఎందుకంటే సినిమా మాత్రం ఇచ్చి పడేసింది మన ప్రభాస్ అన్న. ఎందుకంటే మనం ఎంతో ఎక్స్పెక్ట్ చేసి వచ్చినాం, దాని తగ్గట్టు మంచిగా ఉన్నాం సినిమా, ఎక్కడ డిస్టర్బెన్స్ లేదు. అసలు దోస్తానంటే ఏంటంటే ఇంకా చెప్తున్నానా, ఏడుస్తారనా? ఫ్రెండ్షిప్ అంటే ఎట్లుందంటే సార్, సినిమా చూసినా మాత్రం ప్రతి ఒక్కరు ఏడుస్తారు సినిమా చూసిన వాళ్ళు. అంతా బాగుంది, హైలైట్ ఉంది, నీకు ఎక్కడ కూడా బోర్ అనేది లేదు. ఇదేం చెప్తున్నా, నాకు హార్ట్ టచింగ్ అనిపించింది సినిమా చూస్తుంటే. నాకు ఇంకా మైండ్ అక్కడనే, ఇక మళ్ళీ ఫ్రెండ్స్ అనేది ఏందో అనేది మనకు మళ్ళీ గుర్తు చేసిండు డైరెక్టర్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛత్రపతి మనకు ఎట్లా చూపించిండో, రాజమౌళి మన ప్రశాంత్ నీల్ గారు ఒక ఫ్రెండ్షిప్ అనేది ఏందో చూపించిండు, అది హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. జై ప్రభాస్ అన్న, జై చెప్తున్నా. రీడింగ్ వచ్చి ఈ సినిమాకి రీడింగ్ ఇయ్యా, ఎందుకంటే ఇది దోస్తాన్ కోసం ఉంది. ఏమన్నా కరెక్టే కదా?
ఫ్రెండ్షిప్ కోసం మనం రేటింగ్ ఇచ్చేది ఉండదు. సెకండ్ పార్ట్ చూసిన తర్వాత మీకు చెప్పండి ఎట్లుందో చెప్తున్నా. హ్యాట్స్ ఆఫ్ ప్రభాస్ అన్న, ప్రభాస్ అన్న నిజంగా జై ప్రభాస్ అన్న, సూపర్ 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 బ్రో. ఒక్క ఒక్క ముక్కలా చెప్తా అండా బ్రో, సల్లార్ దెబ్బ బ్రో బ్రో బ్రో, సల్లార్ సల్లార్ దెబ్బకి ఎవడైనా సరే సలాం కొట్టాల్సిందే. అతడికి సల్లార్ మ్యాన్ అవుతే మామూలుగా లేదు బ్రో. సల్లార్ కట్అవుట్ కే ఆల్ రికార్డ్స్ ఆల్ అవుట్ అయిపోయినాయో చెప్తా ఉన్నాను అన్నమాట. ప్రభాస్ ప్యాంట్ ప్రభాస్ అన్న ఒక ప్రపంచము, ప్రభాస్ ఫ్యాన్స్ ఒక పూనకమని చెప్పచ్చు బ్రో. ఇచ్చి పన్ను కంటే అతడికి ఎలివేషన్స్ ఉన్నాయి బ్రో. ప్రభాస్ అన్న దన్న 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 కొడతా ఉంటే మైండ్ లేచిపోయింది బ్రో. బీజియం కి బిత్తర్ పోయాం బ్రో. అతడు గూస్ బంప్స్ వస్తున్నాయి గుండెకి, స్కిన్స్ కి గూస్ బంప్స్ గూస్ బంప్స్. సెకండ్ హాఫ్ ఉందన్నా హైలైట్ అంటే హైలైట్ బ్రో. ఒకటే చెప్తా ఉన్నాను ప్రభాస్, ఇదే మెకానిక్ అన్నా ప్రభాస్ అన్న, మేము మెకానిక్ మెకానిక్ తీసి మా హీరోయిజం కి దిగుతాడు అప్పుడు కొడతాడంట. దన్న 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 దంచి కొడతాడు. కుంభ ఎవడన్నా కొట్టాలంటే కుంభ స్థలాన్ని బద్దలు కొట్టాలి. 100 సంవత్సరాల ఇండియా హిస్టరీని బద్దలు కొట్టాలంటే మాత్రం ఒక ప్రభాస్ అన్నకే సాధ్యం అన్నమాట. సలార్ అవుతే మ్యానియా మామూలుగా లేదు బ్రో. సలసల్ ఆడిచాడు. ఇంకా మన కేజీఎస్ కన్నా డబుల్ ఉన్నాయన్న ఇచ్చాడన్నా. అందరూ అన్ని సినిమాల్లో క్లాస్ గా మాస్ చూపిస్తాడు, కానీ ఈ సినిమాలో మాస్ గా ఉరో మాస్ ఇచ్చాడు. ఖాన్ సార్ ఎరిపెక్కింది ఎరిపెక్కింది ఇంకా ఎరిపెక్కింది. జై రమణ సార్. బాగుందా? బాగుంది. సినిమాలో నాకు విజువల్స్ క్లైమాక్స్ సూపర్ అనిపించింది. సూపర్ అల్టిమేటెడ్. పృథ్వీరాజ్ గారిదా? పృథ్వీరాజ్ గారిది కదా, పర్లేదు. కొంచెం డైరెక్షన్ డిపార్ట్మెంట్ సూపర్ గా చేశారు. ఎలివేషన్ అయితే బాగున్నాయి. సినిమా ఎందుకు చూడాలంటే వారికి రెస్పెక్ట్ ఎలా ఇవ్వాలో అలానే ఇచ్చాడన్నా. అందరికి ఈక్వల్ గా ఫ్రెండ్ కి మదర్ కి లేడీస్ కి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో అంత రెస్పెక్ట్ ఇచ్చి 1 గా తీశాడు సినిమా. మా ఊలుగా లేదు ప్రశాంత్ డైరెక్టర్ గారు, మీకు హ్యాట్స్ ఆఫ్. 1 తీసా పార్ట్ 2 కూడా మీకు ఎరిపోయింది. దాని అమ్మ బాప్ అవుతుంది పార్ట్ 2 కి. ఫైట్స్ చాలా బాగున్నాయి. ఫైట్స్ సూపర్ అని ఇచ్చి పడేశాడు. ఒక్కొక్క సీన్ ఒక మైండ్ బ్లాగ్. అసలు ఒక్కొక్క సీన్ అసలు పిచ్చెక్కి చేశారు. అన్నీ ఉన్నాయన్న. ఫ్రెండ్షిప్ మదర్ కి ఇంపార్టెన్స్, లేడీస్ వారికి ఇంపార్టెన్స్. మీరు చూస్తారు కదా అనిపించింది. అస్సాం అన్న మళ్ళీ మా ప్రభాస్ అన్నకి అస్సామే. అంటే మూవీ మామూలుగా లేదు. బాక్స్ ఆఫీస్ యుద్ధం చూసి ట్విస్ట్ చేశాడు. అసలు ఫస్ట్ హాఫ్ లో ఉన్న ఫైర్ ఎలివేషన్, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇలాంటి ఎలివేషన్స్ ఎప్పుడు చూడలేదు. అసలు అరవడానికి నోరు, అసలు మైండ్ బ్లాక్ అయిపోయింది. ఫస్ట్ టైం ఇలాంటి మూవీని 345 షోకి చూసి రావడము. అసలు ఇలాంటి మూవీని కనీవిని ఎరగను. అసలు ఫస్ట్ హాఫ్ అయితే మైండ్ బ్లోయింగ్. బాక్స్ ఆఫీస్ పరుగులు పెట్టింది రక్తపాతమే. అసలు హాలీవుడ్ సినిమాలు ఇండియా సినిమాల్లో తయారవుతాయని ఫస్ట్ టైం నిరూపించారు ప్రశాంత్ నీల్. మనకు ఒక గోల్డెన్ ప్రశాంత్ నీల్ మాస్ మూవీ. ఇలాంటి సినిమా చూసి 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 ఆ ఎలివేషన్స్ చూస్తుంటే నాకే బ్లడ్ బాయిల్ అయిపోతుంది. అలాంటి చిన్న చిన్న ప్రేక్షకులు వస్తే పరిస్థితి ఏంది? అసలు అసలు ప్రభాస్ అన్న కాదన్నా, అసలు అసలు చిన్న చిన్నపిల్లలు అసలు తట్టుకోలేరన్నా. ఇంత ఎలివేషన్స్ అసలు మామూలు విషయం కాదన్నా. ఇలాంటి ఎలివేషన్స్ సీట్లు అసలు బ్లడ్ అసలు బాయిల్ అయిపోయి ఉడకలు పరుగులు పెట్టిందన్నా. అసలు అసలు పోయితే ఎవరన్నా రెస్పాన్సిబిలిటీ? ఇంత ఎలివేషన్స్ చేసా ప్రభాస్ అన్నకి తట్టుకోలేకపోతుందన్న ఎలివేషన్స్. అమ్మో ఎంత అసలు ఫస్ట్ హాఫ్ మూవీ పర్లేదు, బాగుందండి. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం లాక్ వచ్చాడు. కేజీఎఫ్లో యాష్ ఎత్తాడు సుత్తి, మన సలార్లో ప్రభాస్ దించాడు కత్తి. అన్నా ప్రభాస్ సలార్ సలార్ సారీ లేరు ఎవరు.
అన్నా సినిమా మాత్రం సూపర్ 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 ఏందన్నా మన ప్రభాస్ అన్న మేనరిజం ఆ బ్లడ్ ఆ బాడీ మేనరిజం ఏం చెప్పాలన్నా అసలు ప్రశాంత్ డైరెక్టర్ హ్యాట్స్ ఆఫ్ సార్ ఫస్ట్ హాఫ్ ఉండాలా సెకండ్ హాఫ్ లో మాత్రం ఆ ఊర మాసు ఆ స్టైల్ అబ్బా అసలు మెంటల్ పిచ్చి 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 మెంటల్ ఎక్కిపోతుందన్నా ఆ నరుకుటేందన్నా ఊచో కోత కసంగస ఊచో కోత అన్నా నరుకుడకు తల్ల నరికేసారన్నా కూడా ప్రభాస్ అంటే ఇదే సినిమా అంటే సలార్ ప్రభాస్ అంటే ఇది రా సినిమా అంటే ఇలా ఉండాలా గుద్దరామ్ సినిమా ప్రశాంత్ డైరెక్షన్ ఆ బీజిఎం కు గూస్ బంప్స్ అన్నా లోపల మొత్తం గూస్ బంప్స్ వస్తుంది అది ఏందని ఆ సౌండ్ ఎఫెక్ట్స్ ఆ ఫైటింగ్ సీన్స్ యాక్సెంట్స్ అబ్బా నా లైఫ్ లో మాత్రం ఇది మాత్రం సూపర్ సినిమా నా లైఫ్ లో సినిమా చూడలేదన్నా మన ప్రభాస్ అన్న నీకు ఒకటేతా ట్రోలింగ్ నా కొడుకులకు అమ్మ మొగుడొచ్చుండు మా ప్రభాస్ అన్న ఊచా కొత్త బ్లాక్ బస్టర్ మూవీ జై సలార్ జై జై సలార్ రాముడు భీముడు ప్రభాస్ అన్న దేవుడు అన్నా సగం సినిమా స్టార్టింగ్ నుంచి ఎండి వరకు కూడా నా సూపర్ ఉందన్నా మళ్ళీ ఇంకోటి జిమ్ చేస్తే వస్తాయి కండలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాయి మా గుండెలు ఈ సినిమా కోసం మా గుండెలు అన్నా మా టీవీలో వస్తుంది బిగ్ బాస్ ఇట్టు కొట్టాడన్న ప్రభాస్ 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 అన్నా పుట్టలో పోస్తాము పాలు క్రిస్మస్ గిఫ్ట్ ఇచ్చాడు ప్రశాంత్ నీళ్ళు అన్నా సినిమా చెప్తున్నా ఆర్ఈడి రెడ్ సినిమా మొత్తం బ్లడ్ బ్లడ్ మొత్తం యాక్షన్ అంటే యాక్షన్ బ్లడ్ బాయిల్ అవుతుంది షర్ట్ చింపేసాలనిపిస్తుంది షర్ట్ ఇప్పేస్తాను ప్రభాస్ ప్రభాస్ సలార్ సలార్ గుండెల కలార్ ఇది కదా నా సినిమా అంటే ఇది కదా నా యాక్షన్ అంటే ఏ మూవీ తీశాడన్నా శృతి హాసన్ నువ్వు సూపర్ ఇలాంటి మూవీ అసలు ప్రభాస్ ఇండస్ట్రీ హిట్ బాగుంది చాలా బాగుంది మూవీ చాలా బాగుంది మూవీ ప్రభాస్ అన్న ఫస్ట్ ఎంట్రీ షాట్ ఎలా అనిపించింది ప్రభాస్ ప్రతి షాట్ చాలా బాగుంది ఈవెన్ ఎవ్రీ షాట్ ఇన్ ద మూవీ ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్ చాలా రోజుల తర్వాత చాలా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ యా బ్లాక్ బస్టర్ మినిమం 1500 crores ఫ్యూజులు ఫ్యూజులు ఎగిరిపోయా పయ్యా రక్తపాతాలు సార్ యా మూవీ చాలా బాగుంది ప్రభాస్ మాత్రం సినిమాకి ప్రభాసే హైలైట్ ఓవరాల్ ప్రశాంత్ నీల్ అండ్ ప్రభాస్ మాత్రం ఫ్యాన్స్ ప్రభాస్ని ఎలా చూడాలనుకున్నారో బాహుబలి తర్వాత అలా చూపించారు సినిమా అయితే బాగుంది కొంచెం ఉగ్రం అవి చూస్తుంటే కనుక మీకు ప్లాట్ పరంగా వీక్ ఉన్నా కానీ బట్ ప్రభాస్ మాత్రం అవుట్ అండ్ అవుట్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రభాసే సినిమాని నడిపించారు ప్రభాస్ అండ్ పృథ్వీరాజ్ కంగ్రాట్స్ టు ది ఎంటైర్ టీమ్ సూపర్ హిట్ మూవీ అయితే పృథ్వీరాజ్ యాక్టింగ్ ఎలా ఉంది పృథ్వీరాజ్ కూడా బాగుంది తెలుగు డబ్బింగ్ తెలుగు వాయిస్ కూడా బాగా చెప్పారు మెయిన్లీ ప్రభాస్ ఇంకా పృథ్వీరాజ్ మధ్య కెమిస్ట్రీ కూడా బాగా తీశారు ఒకళ్ళని నీట్గా చూపించి ఇంకొకళ్ళని వైలెంట్గా చూపించి బట్ ఓవరాల్ చూపించడం సినిమాటోగ్రఫీ డిఓపి ఆర్ట్ డైరెక్టర్ డైరెక్షన్ టెక్నికల్గా అయితే మూవీ అయితే చాలా ఫెంటాస్టిక్గా ఉంది ప్లాట్ పరంగా దే కుడ్ హావ్ డన్ బెటర్ బట్ ప్రభాస్ సినిమాకి ఏముంది ప్రభాస్ కనిపిస్తే చాలు కదా స్క్రీన్ మీద సినిమా అయితే సూపర్ హిట్ అన్న శృతి హాసన్ది పెద్ద రోల్ లేదు మోర్ ఆఫ్ ప్లాట్ని ఎలా చూపించాలన్నది తీసుకొచ్చారు కానీ తనకి పెద్ద ఏం లేదు
ఒక యుద్ధం, అది సినిమా కాదు యుద్ధం. గౌరవ ఉంది రాధా టీఎండి 70 mm రాడ్. తర్వాత ప్రభాస్ గారిని కొత్తగా చూసినట్టు చాలా ఆనందంగా ఉంది. నేను ఈ సినిమా భారీ విజయం సాధిస్తుందని మేము ఆశిస్తున్నాము. ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ చాలా మంచి సూపర్ ఫైట్స్, ఫైట్స్ మొత్తం కేజీఎఫ్ని కంటే చాలా, దానికంటే చాలా మించిపోయిన ఫైట్స్ ఉన్నాయి ఈ సినిమాలో. చాలా చాలా బాగుంది సినిమా, ఖచ్చితంగా 100 వెళ్ళాడుతుంది సినిమా. 100% 200% హిట్ అవుతుంది అన్న. అందరు కేజీఎఫ్ కేజీఎఫ్ అంటారు కానీ కేజీఎఫ్ మించిన సినిమా ఇది. కేజీఎఫ్ దీనికి సంబంధం లేని సినిమా. 100% బ్రేక్ అయితే అన్న, 100% బ్రేక్ అయితే అన్న, సూపర్ అన్న. చాలా ప్రశాంత్ డైరెక్షన్ చాలా చాలా బాగుంది. ఆయన డైరెక్షన్ ఇంకా హిట్ అవ్వాలని చెప్పేసి ముందు ముందు సినిమా చాలా హిట్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం. సూపర్ 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 హైలైట్ రెట్టు బ్లడీ బ్లాక్ బ్లస్టర్ ఉంది. లాస్ట్ లో ఇచ్చి పడేసింది సూపర్ సూపర్ బ్లాక్ బస్టర్ మూవీ. సూపర్ అన్న సూపర్ 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 నరకాలు చూస్తుంటే ఎండికెళ్ళి లేస్తున్నాయి మాకు. ఒక్కొక్కరు నరుకుతుంటే చేతి పోతుంది, కాలు కాలు పోతుంది. ప్రభాసన్ అందుతే దేవుని చూసినట్టు ఉంది మాకు. డైనోజర్ లాగా అనిపించింది థియేటర్లా. ఇంకా సార్ అది కేజీఎఫ్ కాదు, కేజీఎఫ్ ఏడా సాలార్ ఏడా, కేజీఎఫ్ వేస్ట్ అన్న. కేజీఎఫ్ని మించిపోతుంది సాలార్ ఇది. ప్రభాస్ లెవెల్ చెప్పకూడదు, ఆయన ఎక్కడో రేంజ్కి వెళ్ళిపోతాడు మా అన్న. అది సక్సెస్ బాగుంది అన్న, సూపర్ ఉంది. పక్క బ్రేక్ చేస్తుంది, రాసి పెట్టుకోండి, పగిలిపోతాయి. నెక్స్ట్ న్యూస్ బాంబ్స్ మాత్రం గుద్దాలి సినిమా మాత్రం బాగుంది. ఎలా బాగుంది మూవీలో ఫైట్ సెట్ సూపర్, గిరాక్ గిరాక్ మైండ్ బ్లోయింగ్, చాలా బాగుంది మూవీ. బాగుంది 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 సూపర్ బాగుందా బాగుంది. బొమ్మ బొమ్మ బ్లాక్ బస్టర్.